తెలుగుల ప్రేక్షకులకు నమస్కారం। ఇప్పుడు మన ముందు ఒక చక్కని నటుడు ఉన్నారు। ఇప్పటివరకు అతి కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఆయన ఇప్పుడు పుష్ప అనే ఒక క్రేజీ ఫిల్మ్ లో అల్లు అర్జున్ ఫ్రెండ్ కేశవగా చేసి ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు। దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నచ్చిన ఆ నటుడి పేరు జగదీష్। ఆయనకు సుకుమార్ సినిమాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా అవకాశం వచ్చింది, తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఏం చేశారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆ వివరాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం। నమస్తే జగదీష్ గారు। నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు? సో తెలుగు1 ప్రేక్షకుల కోసం మా స్టూడియోకి వచ్చినందుకు చాలా హ్యాపీ। ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? పుష్పలో కేశవగా మీ ప్రయాణం ఎలా సాగింది? ఈ విషయాలన్నీ మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? ఇంత పెద్ద సక్సెస్, సినిమా సక్సెస్ అయింది, అందులో క్యారెక్టర్ సక్సెస్ అయ్యాయి, అందులో నాదొకటి। అబ్వియస్గా ఒక యాక్టర్గా, ఒక న్యూ యాక్టర్గా చాలామంది యాక్టర్స్కి ఉండే కళ నేను కొంచెం సాకారం చేసుకున్నానే ఫీల్ అవుతున్నాను। ప్రేక్షకుల వల్ల, సుకుమార్ సార్ వల్ల, బన్నీ సార్ సపోర్ట్ వల్ల ఈ సినిమాలు చేసినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నా। ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ అండి, అది ఇంకా మాటల్లో చెప్పలేనిది। మా అమ్మ వాళ్ళందరూ హ్యాపీ। సో నాలాంటి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్న మీలాంటి వాళ్ళు, ప్రేక్షకులు, డైరెక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు। మీరు ఇదివరకు పలాస అనే సినిమాలో చేశారు? అవును సార్। సో ఆ సినిమాతో పోల్చుకుంటే అంటే మీకు ఒక చిన్న ఐడెంటిటీ అనేది అయినా ఇచ్చిందంటే పలాస। సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇది పెద్ద హ్యూజ్ కాన్వాస్ ఉన్నటువంటి సినిమా, అది కూడా త్రూఅవుట్ బన్నీ పక్కన సినిమా మొత్తం కనిపించే ఒక క్యారెక్టరు। ఒకసారి ప్రేక్షకులు చూసి అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు అరే ఎవరి కొత్త యాక్టర్ అన్నట్టు ఫీల్ అయ్యారు। బట్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా బాగా చేశాడే ఈ అబ్బాయి అని చెప్పేసి అనుకున్నారు। సో ఈ అసలు సుకుమార్ అనే ఆయన దృష్టిలోకి మీరు ఎలా పడ్డారు? అసలు ఈ క్యారెక్టర్ కేశవ్ అనే క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని ఆయన ఎలా చూశారు? నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుంచి నా నంబర్ వెళ్ళింది సార్, మైత్రి నుంచి నాకు కాల్ వచ్చింది, ఆడిషన్కి వెళ్ళా। ఆడిషన్ ఇచ్చిన తర్వాత సార్ చూసారంట, నా ఎన్ని కాస్త హోల్డ్లో పెట్టండి అని చెప్పిన తర్వాత అప్పటికి గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది సార్। ఓకే, నేను ఆడిషన్ ఇచ్చిన 10 డేస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి G5లో, ఓకే, 2019లో। సో అది రాయలసీమ స్లాంగ్లోనే ఉంటుంది, పైగా నేను అందులో ఒక యంగ్ నుంచి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ వరకు ఉండే త్రూఅవుట్ ద వెబ్ సిరీస్ ఉంటాను। సో 2 వేరియేషన్స్ ఉన్న క్యాటరీ చేస్తుండే, ఓల్డ్గా కూడా కొంచెం చేసేసరికి సార్ దృష్టిలో పడ్డాను। అప్పటికి సార్ పలాస సినిమా కూడా మీరు అన్నట్టే చూసారు, ప్రైవేట్ స్క్రీనింగ్ అప్పటికి రిలీజ్ అవ్వలేదు, బట్ సార్ చూసారు। చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నన్ను పిలిపించారు ఇంకా సెకండ్ ఆడిషన్కి వెళ్ళాను। సెకండ్ ఆడిషన్ నడిచింది, అప్పటికి సార్ని కూడా కలవలేదు। ఆ సెకండ్ ఆడిషన్ జరుగుతున్నప్పుడే సార్ నుంచి కాల్, ఆఫీస్ నుంచి పిలుస్తున్నారంటే వెళ్ళా। అబ్వియస్గా ఉంటుంది కదండి, సార్ని పెద్ద డైరెక్టర్ ఆఫీస్లో ఆడిషన్ ఇస్తూ సార్ రమ్మనగానే నడుచుకుంటూ వెళ్ళా, సార్ని చూశాను। ఆ ఎగ్జైట్మెంట్ నాకు ఇంకా అదిరిపోయింది। సార్ చూసి జగదీష్ నిన్న నైట్ పలాస చూశాను, అలాగే గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో మీరు చేశారు కదా ఓల్డ్గా, చాలా బాగా చేసావయ్యా, పని చేద్దాం ఖచ్చితంగా, ఏ క్యారెక్టర్ అనేది చెప్పను, ఆడిషన్ అయిన తర్వాత డిసైడ్ చేద్దాం అన్నారు। సో వన్స్ ఆ రోజు ఆడిషన్ అయిపోయింది, 1 డే తర్వాత నాకు కాల్ వచ్చిందనమాట, సార్ నేను సెలెక్ట్ అయినా అని చెప్పి। ఉండేది సార్, అంటే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడే నేను సెలెక్ట్ అవుతాను నమ్మకం ఉండే, సడన్గా సెకండ్ ఆడిషన్ అయిపోయింది, కాల్ వచ్చింది 1 డే తర్వాత, అన్నారు జగదీష్ ఇలా మీరు బన్నీ సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యారన్నారు। అసలు ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఏ యాక్టర్గానే ఉంటుంది కదా సార్, ఏదో చిన్న పాత్ర దొరికినా చాలు అంత పెద్ద సినిమాలో అనుకునే టయానికి సడన్గా సార్ పక్కన అనేసరికి ఆ ఫీలింగ్ ఇంకా నేను చెప్పను, హ్యాపీ ఇంకా షేర్ చేసుకోవాలి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే వెంటనే చెప్పేసి ఎందుకు అమ్మ వాళ్ళకి దగ్గర తెలిసిన వాళ్ళు చెప్దాంలే అన్నట్టుగా అనుకున్నాను। సో వన్స్ సెలెక్ట్ అయిపోయిన ఒక 2-3 డేస్కి షూటింగ్ వెళ్ళాను, ఒక షెడ్యూల్ అయిపోయింది, ఫైనల్గా సార్ని కలిసే అదృష్టం కూడా వచ్చింది, సార్తో పనిచేసే అవకాశం కూడా వచ్చింది, బన్నీ సార్తోని మళ్ళీ సుకుమార్ సార్తోని। అదే సార్ మీరైనా ఇంతకుముందు సినిమాలకి 4 సంవత్సరాలు అయింది సార్, 2018లో నేను వచ్చిండే, 2018 నుంచి స్టార్ట్ అయింది, 2017లో నిరుద్యోగ నటులోని వెబ్ సిరీస్ చేశా, అది యాక్టర్స్ లైఫ్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో, ఏమేమి స్ట్రగుల్స్ పడతారనేది నిరుద్యోగ నటులకి సంబంధించిన కథ। యాక్చువల్గా మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్నే సార్, 2018లో। అవును సార్, 2018లో ఇక కంటిన్యూ అవుతా ఉంటే నాకు నిరుద్యోగనట్లు అయిపోయిన వెంటనే మల్లేశం వచ్చింది. మల్లేశం తర్వాత మళ్ళీ పలాసలో ఛాన్స్ వచ్చింది కర్ణకుమార్ గారిది. తర్వాత మళ్ళీ గాడ్స్ ఆఫ్ ధర్మపురి చేశాను. ఆ వెంటనే నా ఫ్రెండ్ డైరెక్ట్ చేసిన కొత్తపోరుడు చేశాను. కొత్తపోరుడు ఆహాలో రిలీజ్ అయింది సార్. అప్పటికి ఫిబ్రవరిలో కొత్తపోరుడు షూట్ జరుగుతుంది. నేను పుష్పకి సెలెక్ట్ అయ్యాను, చేశా. సో ఫిబ్రవరి టయానికి ఆహా ఈవెంట్, పెద్ద ఈవెంట్ జరుగుతుండే. ఆ ఈవెంట్లో కొత్తపోరుడు గురించి స్టేజ్ మీద అందరు ఉన్నారు, కింద అల్లు అరవింద్ సార్, ఇంత పెద్ద క్రిష్ సార్, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. సో సార్కి ఆల్రెడీ తెలుసు కొత్తపోరుడు గురించి. కిందకు వచ్చిన తర్వాత సార్ అప్రిషియేట్ చేశారనమాట, అరవింద్ సార్ బాగా చేసావు జగదీష్ అని చెప్పి. అప్పుడు సార్ని కలిసా. తర్వాత వెంటనే అంటే సార్తో సెలెక్ట్ అయ్యాను అనే విషయం సార్కి ఇంకా చెప్పాలనుకున్నాను, కాకపోతే అందరూ ఇక మీద పడేసరికి ఆ ఛాన్స్ లేకుండా వెళ్ళిపోయింది అరవింద్ సార్కి. బట్ సార్తో మాట్లాడే అవకాశం అట్లా వచ్చింది కొత్తపోరుడు వెబ్ సిరీస్ వల్ల. అండ్ వెంటనే మార్చ్లో మళ్ళీ అల్లు అర్జున్ సార్ని కలిసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సెలెక్ట్ అయిన తర్వాత సార్తో కలిసి రిహార్సల్ చేసేదానికి ఈ సంవత్సరమే కదా 2020 సార్, 2020 మార్చ్లో అల్లు అర్జున్ సార్ని కలిసే అవకాశం వచ్చింది ఆఫీస్లో, సార్ ఆఫీస్లో. అలా వైకుంఠపురంలో హిట్ తర్వాత అదే మొదటిసారి సార్ని చూడడం. అప్పటికి సార్ని కూడా చూడలేదు, డైరెక్ట్గా చూడలేదు. ఎవరికైనా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్, సేమ్ థింగ్ నేను కామన్ మ్యాన్కి ఎంత ఫీలింగ్ ఉంటుందో నాకు అదే ఫీలింగ్ ఉండింది. సో యాక్టర్గా నా విషయాలన్నీ పక్కకు పెడితే కామన్ మ్యాన్గా ఫీల్ అయ్యేది, అన్నీ ఫీల్ అయ్యా. సార్ని చూడబోతున్నా అని సార్ వచ్చారు, చూశాను, పరిచయం చేసుకున్నాను. అలా 4-5 సార్లు కలిశాను కరోనా గ్యాప్ తర్వాత. అప్పటికి నా చెయ్యి ఉండే చిన్న యాక్సిడెంట్ వల్ల. బయట షూటింగ్ వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయింది సార్. భయం వేసింది, ఇంత పెద్ద సినిమాకి మళ్ళీ ఏంటి ప్రాబ్లం అని. ఇక్కడ సిటీలోనే ఎల్బీ నగర్ దగ్గర వేరే సినిమాకి షూటింగ్ వెళ్తూ ఉంటే బైక్ మీద వెళ్తున్నాను సార్. వెనకాలకి వెళ్ళి టాటా వేసి వచ్చి గుద్దేసి వెళ్ళిపోయినాడు. చిన్నగానే వెళ్తున్నాను, 30-40 స్పీడ్లో వెళ్తున్నాను. భయం వేసింది, ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయే సిచ్యువేషన్. హెల్మెట్ ఉంది కాబట్టి బతికా. అప్పుడు నా అదృష్టం ఈ చెయ్యి మొత్తం ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సార్ ఇలా పడిపోయా హెడ్తో పాటు. హెల్మెట్ ఉంది కాబట్టి తలకు బాగానే గట్టిగానే తగిలింది, అది ఇంకా గుర్తుంది. ఇలా పడిపోయేసరికి ఇందులో ఈ జాయింట్లో ఇరిగిపోయింది. ఎక్కడ రోడ్డు మీద పడ్డారు? రోడ్డు మీద మధ్యలో ఎల్బీ నగర్లో లారీలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. నా అదృష్టం కూడా వెనకాల నుంచి ఏం రాలేదు. ఇంకా ఆ బైక్ వాళ్ళు స్టాప్ చేశారు, లేసా, అటు వెళ్ళి కూర్చున్నా. చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సా బ్లేడ్తో ఒక 100 సార్లు ఇటు, ఒక 100 సార్లు ఇటు కోస్తే చిన్న కోస్తే ఎట్లుంటుంది, అందులో నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది. చూసుకుంటే జరగలేదు అనుకున్నా చాలా సార్ ఈ నుంచి ఇక్కడి వరకు. ఇంకా సరేలే చిన్న దెబ్బే కదా వెళ్ళిపోతాం. జనం అంతా వచ్చారు, అందరు వచ్చారు, బండి పైకి లేచి పైకి పెట్టారు. ఇంకా యాక్చువల్గా షూటింగ్కి వెళ్ళాలి. వెళ్ళాను అలాగే ఊరికి ఉత్తరాన అనేసి. సో సరేలే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇది చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఏం కాదు షూటింగ్ కదా. మళ్ళీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి చెప్పాను హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఆర్ఎంపీ డాక్టర్తో ఇది పైన ఫస్ట్ ఎయిడ్ చేసుకొని చేయగలను, చిన్న సీనే కదా అని చెప్పి వెళ్ళా. అలాగే డ్రైవ్ చేసుకుంటూ అయ్యో మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే వెళ్ళమన్నారు. నా వెనకాల బైక్ మీద వచ్చిన అతను టాటాస్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి ఆపి, అక్కడ అందరు ఉన్నారనమాట. వాడిని ఆపాము, పదండి అంటే నేను స్టార్ట్ చేసుకుని వెళ్ళా. అప్పటికి చెయ్యి వణుకుతుంది, దెబ్బ తగిలింది కదా అని వెళ్ళా. టాటాస్ దగ్గర ఆగిన తర్వాత బండి పేపర్స్ తీసుకున్నా. వాడిని కొడుతున్నారు, కొట్టకండి పేపర్ తీసుకొని పెట్టుకుంటా తర్వాత మాట్లాడతా అని చెప్పి బైక్ తీసుకుని అలాగే షూటింగ్ వెళ్ళాం. మళ్ళీ నాకు ఎదురుగా కారు వచ్చింది, బండి ఆయన వేసుకుని వచ్చిండు, తీసుకుని వెళ్ళిపోయారు. షూట్ చేసా అంటే అప్పుడు చేయలేం. పోయిన తర్వాత అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అన్నారు ఎక్స్రే తీసుకోమని. దేవుడా ఇది ఏం కాకూడదు, భయం అవుతుంది, చెయ్యి కదలట్లేదు. ఎక్స్రే అయిపోయిన తర్వాత వెయిటింగ్ రిపోర్ట్ వచ్చింది, చెయ్యి ఇరిగిందండి అన్నారు. ఇంకా ఏదైతే జరగకూడదు అనుకున్నా అది జరిగింది. కళ్ళ నీళ్ళు తిరిగినాయి. సినిమా స్టార్ట్ అవబోతుంది ఇంకో 1 మంత్లో. ఏం చెప్పాలి అని మైత్రి ఆఫీస్కి కాల్ చేసా, అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలా యాక్సిడెంట్ అయిందండి అని. సినిమా స్టార్ట్ అవడానికి ఇంకో 30 రోజులు ఉంది, రికవర్ అవ్వచ్చు, బట్ మెయిన్ ఈ సినిమాకి సంబంధించి ఫిజికల్గా చాలా కష్టపడాలి. ఎట్లా ఏంటి అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకా ఎందుకంటే దుంగల్ మూయాలి ఇదన్నీ సినిమా రచన బ్యాక్డ్రాప్ కాబట్టి ఎంతో కొంత కష్టం చేయాల్సిందే. ఊరికే మనం యాక్ట్ చేస్తే కుదరదు కదండి. సరే అని చెప్పి చాలా అంటే చాలా భయపడ్డా. అది 145 days తర్వాత కాస్త తగ్గింది, పట్టి తీసేసి అప్పుడు అల్లు అర్జున్ సార్ని కలవడానికి వెళ్ళామన్నమాట. మధ్యలో సుకుమార్ సార్ని కూడా కలిసి చూపించా. సార్ కూడా ఆర్తో ఉండే జగదీష్ అన్నారు. అప్పటికి ఫస్ట్ షెడ్యూల్ కూడా అయిపోయింది కేరళలో. ఓకే, అయిన తర్వాత ఇంత జరిగిందనమాట. వన్స్ కరోనా వచ్చింది. దాంట్లో మీరు లేరు ఫస్ట్ షెడ్యూల్లో? ఐ వాస్ దేర్ సార్, నేను ఉన్నాను. నేను చేసారా? ఫస్ట్ షెడ్యూల్ జరిగినప్పుడు నేను బాగానే ఉన్నా. ఓకే, ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఈ ఊరికి ఉత్తరాన సినిమా మధ్యలో చేస్తూ ఉంటే జరిగింది. అది అంతకుముందు కమిట్ అయిన సినిమానే సార్. సో దానికి సంబంధించి మధ్యలో డేట్స్ అవి ఇబ్బంది అవ్వడం వల్ల కొంచెం ముందుకు పంపించారనమాట. జనవరి 28కి రమ్మన్నారు. అదే డేట్కి వెళ్తా ఉంటే జరిగింది. అప్పటికి ఫస్ట్ షెడ్యూల్ పుష్ప అయిపోయింది కేరళలో. అప్పటికే మీకు షెడ్యూల్లోనే మీకు తెలిసిపోయింది అంటే ఫిజికల్గా ఏం కష్టం ఉంటుంది ఏంటి. అదే సినిమాలో బైక్ సీక్వెన్స్ ఉంది చూడండి, అదే. సో అంత పెద్ద సీక్వెన్స్ ఉన్నది కదా సినిమాలో. ఇంకా పైగా బన్నీ సార్తో ఉండాలి, దాంట్లో పడిపోయే సీన్ కూడా ఉంది. ఇవన్నీ రిస్క్లు ఉంటాయి కాబట్టి భయం వేసింది సార్, చాలా భయపడ్డా. ఇంకా ఫైనల్గా కరోనా వచ్చింది, కాస్త టైం దొరికింది. ఎక్సర్సైజ్ చేసి అన్నీ మానేసి ఇంకా ఆ బైక్ సీక్వెన్స్ ఎప్పుడు చేశారు ఫస్ట్ దాంట్లో? దట్ 2000 నేను సెకండ్ ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత 3 రోజులకి షూట్కి వెళ్ళిపోయానని చెప్పాను కదండి. డిసెంబర్ 7కి ఆడిషన్ ఇచ్చా. తర్వాత డిసెంబర్ 13కి నేను కేరళ వెళ్ళిపోయాను. ఓకే, సో అప్పుడే అది తీసేశారు. జరగకుండా జరిగింది, అందుకే నేను అంత భయపడ్డాను. సో ఎట్లా చెప్పాలి ఏంది కమిట్ అయ్యాను మళ్ళీ అని చెప్పి. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయినా నా వల్ల ఇబ్బంది కాకూడదు కదండి, అందుకే చెప్పేశాను. ఇంకా ఏమో దేవుందయ్యా అదృష్టం అనుకోవచ్చు. కరోనా హాలిడేస్ రావడం వల్ల కొంచెం రికవర్ అయ్యాను అనమాట. డ్రైవింగ్ కూడా అప్పుడే నేర్చుకొని ఎక్సర్సైజ్ చేసి హెల్దీగా ఫిట్ అయిపోయిన తర్వాత దెన్ 2020 నవంబర్లో స్టార్ట్ అయింది. ఇంకా అంత షూట్ స్టార్ట్ అయ్యి ఇక ఫస్ట్ డే నుంచి అన్ని ఎక్స్పీరియన్సెస్ చేశారు. నేనంటే అన్ని సినిమాలు చేసాము, చిల్లవకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. బట్ పెద్ద కమర్షియల్ సినిమా దగ్గరికి వచ్చేసరికి మనం మనకంటూ కొన్ని వదిలేయాలి. అదే, సో అన్నీ వదిలేసి అంటే ఏం లేదు. సుకుమార్ ఎవరైనా అంతే, సుకుమార్తో సినిమా అంటే మిగతా అంతా వదిలిపెట్టేసుకొని సుకుమార్కి ఇచ్చేసేయాలి, మన లైఫ్ని అంతసేపు ఇచ్చేసేయాలి సార్. అంత పర్టికులర్గా నేను డిసైడ్ చేసుకున్నది ఎందుకంటే ఖచ్చితంగా నా క్యారెక్టర్ గురించి ఇక చెప్తూనే ఉన్నారు. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి సో ఆల్మోస్ట్ ఈ సినిమాకే అని చెప్పి 2 yearsగా ఒకటే సినిమా చేశాను సార్. మధ్యలో ఏది చేయలేదు. చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒకటి చేశాను. అప్పటి వరకు మాత్రం 2 సంవత్సరాలు ఒకటే సినిమా. మధ్యలో కొంచెం కరోనా వల్ల కూడా ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందులు ఒకటి యూనిట్ మెంబర్స్కి మధ్యలో ఆ టైంలో ఏమైనా చేశారా? అదే టైంలో అంటే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి నా ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు. అదే కొత్తపోరు డైరెక్టర్ అన్నాను చూడండి, ఆయన డైరెక్ట్ చేసింది ఆయన సినిమా. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది ప్రజెంట్ సార్. ఎలా అనిపించింది మీకు? అంటే సుకుమార్తో సినిమా అంటేనే పని రాక్షసుడు ఆయన. అవసరమైతే 20 టేకులన్నీ తీసుకుంటాడు. అంటే మన సహనాన్ని అంటే నటీనటుల సహనాన్ని పరీక్షిస్తుంటాడు సుకుమార్ అనే ఒక పేరు ఉంది ఆయనకి. సో మీరు ఎలా తట్టుకోగలిగారు ఆయన ఆ వర్కోహాలిక్ నేచర్ ప్లస్ అంటే డైరెక్టర్లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటాడు సుకుమార్. సో ఎలా తట్టుకున్నారు ఆయన్ని? తట్టుకున్నాను సార్. అంటే పెద్దగా సార్ నాకు క్లియర్గా ఇన్పుట్ ఇచ్చేవారు. సో అది వాట్ ఎవర్ ఎన్ని టేక్స్ అయినా నాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినా కూడా వన్స్ సార్ నాకు ఎప్పుడు ఒకటే మాట చెప్తుండేవారు, జగదీష్ ఒకటే సినిమా చాలా ఉంది, నీకు అలవాటు అవుద్ది, టెన్షన్ ఏం పెట్టుకోకు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పి ఒకటే మాట చెప్తా సార్ నాకు. అలా అని మీరన్నట్టు నా సహనాన్ని పరీక్షించేంత మాత్రం లేదు లేదు. మీరైతే పెద్దగా నేను ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ సార్. నేను అంత పెద్ద క్యారెక్టర్ సెలెక్ట్ అయినప్పుడు ఏమైనా సరే నేను చేయాల్సిందే సార్. నేను ఫిక్స్ అయినా సార్ చేసేస్తా ఈ క్యారెక్టర్ కోసం ఏదైనా అని. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. 1 day కూడా నేను ఫీల్ అవ్వలేదు. అయితే మీ పర్సనల్ లైఫ్ మాత్రం మిస్ అయిపోయి ఉంటారు కదా ఆ టైం? పోనీయండి సార్, పర్లేదు, ఇప్పుడు కొంచెం బాగుంది కదా. సో ఇంత రావడానికి మనం ఎంతో కొంత వదిలేయాలి కాబట్టి నో ప్రాబ్లం సార్. చాలా తక్కువ మందికి వస్తుంది, అందులో కొన్ని నేను. నాకు అవకాశం ఇచ్చారు. చాలా త్వరగా వచ్చింది అన్న సంతోషం అయితే ఉండి ఉండాలి మీకు. ఆ ఉంది సార్ ఇలాంటి ఆఫర్. సో బన్నీతో చేయటం ఎలా అనిపించింది అంటే త్రూఅవుట్ ఆయనతోనే ఉంటారు కాబట్టి, అంటే బన్నీ ఎప్పుడు కనిపెడితే మీరు అప్పుడు కనిపిస్తాం, అంటే ఆయనకి ఎంత కనిపిస్తాడో మీరు అంతసేపు స్క్రీన్ మీద కనిపిస్తారు. సో ఆయనతో పనిచేయడం ఎలా అనిపించింది? దీనికి ముందు ఒక విషయం చెప్తాను సార్, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను దేశముద్ర సినిమాకి అంటే మా డార్మేటరీ పక్కన ప్రిన్సిపల్ సార్ వాళ్ళ టీవీ ఉంటుండే, వెళ్ళిన ప్రతిసారి టీవీ రోజు చూడలేం కదా సార్, మాకు వారం వారానికి ఒక సినిమా ఇస్తారు ఖచ్చితంగా. పైగా ఆ స్కూల్లోనే నాకు కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఒక 7-8 స్కూల్లో మారిన తర్వాత వరంగల్ దగ్గర ఏకశిల హై స్కూల్ సార్. సో మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ జరిగింది అప్ టు 10th క్లాస్? నో, నా 7th ముందు ఒక 7-8 స్కూల్స్ మారా. అవునా? మా ఊరు దగ్గర ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను సార్. 3 నుంచి 4 తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత హాస్టల్ చేంజ్ అవ్వకుండా ఇంకో స్కూల్ చేంజ్ అవ్వకుండా ఒక క్లాస్ ఒక స్కూల్లో, ఒకటే క్లాస్ 2 స్కూల్లో, అంటే మధ్యలో వరకు అక్కడ ఇంకో మధ్యలో వరకు ఇక్కడ, హాఫ్. అంటే 6 నెలలు కూడా చదివారు? చదివాను సార్. ఎందుకని అట్లా అంటే 5th క్లాస్లో నవోదయ జాయిన్ చేశారు నాన్న. నవోదయ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఖాళీగానే ఉంటాం కదండి, సో మళ్ళీ తీసుకుపోయి ఇంకో స్కూల్లో కంటిన్యూ, లాస్ట్ ఎగ్జామ్ అయిపోయేదాకా ఉండాలి కదా, ఇంకో స్కూల్లో జాయిన్ చేశారు. దట్టు మళ్ళీ 6th క్లాస్కి వచ్చేసరికి నాకు స్వారోస్ ఉంది కదా, దాంట్లో సీట్ వచ్చింది జాకారం హాస్టల్లో. వెళ్ళాను, కాకపోతే ఇక ఏమో ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఆ సీట్ మిస్ అయిపోయా. అంటే హాస్టల్ నుంచి పారిపోయి వచ్చి ఇంటికి ఉండలేక. బాగుంటుండే అండి స్వారస్ అంటే. హోమ్ సిక్కా లేకపోతే అక్కడ మీరు ఇమ్మడలేకపోవడమా? లేదు సార్, అంత పెద్ద ఎన్విరాన్మెంట్లో నాకెందుకో ఇంకా ఊర్లో తిరిగి ఉండేసరికి అంటే స్వేచ్ఛ కోల్పోయినట్టు అనిపించింది అనుకుంటే. అలాగే అదొకటి, పైగా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, సరిగా తిరగలేం కదా. నాకు అది మిస్ అవుతున్నారు, ఇంటిని ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారు అని ఫీలింగ్. ఒంటరికి ఒక్కనే పారిపోయి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అట్లా పాపం మా సార్, ఇంకా సారోస్లో ఉన్న శ్రీనివాస్ సార్ అనుకుంటా, ఒద్దీడు ప్రాబ్లమేటిక్ అని చెప్పి సీట్ క్యాన్సిల్ చేశారు. ఓకే. ఆ వెంటనే అంటే నాకు సీట్ వచ్చే వరకు బాధపడి ఉంటారు నాన్న. నా వల్ల మా అమ్మ వాళ్ళు మా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. స్టిల్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళు హ్యాపీ, కానీ ఇప్పటి వరకు నేను బాధ పెట్టానండి. నాన్న చెప్పింది ఏది వినలేదు, విన్నా కూడా దాన్ని సరిగ్గా చేయలేదు. పోలీస్ అవ్వాలని డ్రీమ్ నాన్నకి. నాన్న డ్రీమ్ మా చుట్టాల అతను మా బావ పోలీస్ అయ్యేసరికి నేను కూడా అవుతాను లెటర్ రాసిన నాన్నకి. నాన్న సరే బిడ్డ, ఇంకా అది 8th క్లాస్లో రాసి ఉండే, నా కొడుకు పోలీస్ అవుతాడు అని చెప్పి చుట్టుపక్కల ఊర్లో అందరికీ. నాన్న పోస్ట్ మ్యాన్, ఊర్లో అందరికీ తెలుసు కాబట్టి అందరికీ చెప్పడం స్టార్ట్ చేసేవాళ్ళు. అప్పటికే కాస్త నేను చిన్నప్పటి నుంచి నన్ను ఎక్సైజ్ చేయించేవాడు నాన్న. మా అక్కని నన్ను, నాన్న స్పోర్ట్స్ మ్యాన్, పాటలు పాడతారు. ఇద్దరు పిల్లల మీరు? నేను, అక్క, చెల్లి. ఓకే. సో నాన్న ఇక ఒక్కనే కొడుకుని కాబట్టి కొంచెం మంచిగా చేయాలని చెప్పి అందుకే కొంచెం గట్టిగా చిన్నప్పటి నుంచి వ్యవసాయమే. అమ్మ నేను అందరం కలిసి చేసేవాళ్ళం. నాన్న ఎక్సర్సైజ్ చేయించేవాడు, పైగా నాన్న స్పోర్ట్స్ మ్యాన్. ఆయనకు ఐడియా ఉంది, ఆ కొడుకుని ఇట్లా చూద్దాం అన్నట్టుగా ఒక ఐడియా ఉంది, అందుకే సరే ఇది అవుతాడు కదా కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా ఉండే. 10th అయిపోయే వరకు నాకు ఉంటుండే ట్రై చేద్దాం పోలీస్, కానీ అయిపోయింది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత సినిమాలు ఉన్నాయి. నా ఏదా క్లారిటీ అనేది కాకుండా సినిమా ఒకటి ఇష్టం చాలా. ఇంకా అంటే అట్లా స్కూల్ మానేసి కళాశాల డొమ్మా కొట్టేసి అది ఇంటర్లో చేశాను సార్. ఇంటర్లో చేశాను. మా ఏమంటారు వార్డెన్ కళ్ళు కప్పిపోయి సినిమాలు చూసేది. హాస్టల్లో ఉండి మొత్తం హాస్టల్లో ఉండే చదువుకున్నారా మీరు? నాది ఆల్మోస్ట్ హాస్టల్. ఓకే. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు? వరంగల్ దగ్గర వాగ్దేవి జూనియర్ కాలేజ్ అని, రెసిడెన్షియలే. కానీ అక్కడ కూడా స్వేచ్ఛ కోల్పోకుండా చాలా వరకు ట్రై చేస్తుండే. కాలేజ్ ఉంటుంది కదా, ప్లాస్టింగ్ జరుగుతుంటే చెక్ ఉంటాయి కదా పోల్స్, వాల్ ప్లాస్టింగ్ జరుగుతుంటే కడతారు కదా. అవును. మా ఫ్రెండ్ గారు ఏం చేశారు, మా క్లాస్ ఇలా ఉంటది కిటికీ ఉంటది దాని వెనకల దాగొడికే ప్లాస్టింగ్ జరగాల లిటరల్ 4 ఫ్లోర్స్ సో ఈ కట్టెలు పైకి నుంచి కింద వరకు ఉంటాయి కదా మా ఫ్రెండ్ గారు ఈ సీకులు ఉంటాయి కదా ఒకటి పీకేసిండు ఇంకో ట్రై చేయాలంటే నేను మిగతా అన్ని పీకేసిండు వాడి పేరు రామకృష్ణ సరే కదా ఒక స్పేస్ ఉంది ఏకనిరంజన్ సినిమా రిలీజ్ అయింది అప్పటి నుంచి బయటికి పోయే ఛాన్స్ లేదు స్టడీ మాకున్న ఛాన్స్ ఏంటంటే అయిపోయిన తర్వాత స్టడీ అవర్లో జంప్ చూసేసి వచ్చి మళ్ళీ ఎవరికి తెలియకుండా ఆ కిటికీలకి వెళ్ళి బయటకు వచ్చేసి అవి పట్టుకొని ఆ పోల్స్ పట్టుకొని కిందికి దిగి చాలా రిస్క్ సార్ కానీ చాలా అడ్వెంచర్ అవతార్ సినిమా అట్లే చూశాను మినిమం 12 సినిమాలు చూసాను అట్లా నాకు తెలియకుండా నా ఫ్రెండ్ గాడు వాడికి సినిమాలు అంటే ఇష్టమే నాకు తెలియకుండా వాడు 28 సినిమాలు చూస్తుంటాడు అనుకుంటా ఆ గ్యాప్లో డే బై డే వాడు ఎప్పుడు దొరకలేదు నేను దొరకలేదు కానీ ఇన్ఫర్మేషన్ పోయింది సో అట్లా చాలా అడ్వెంచర్ చేసిన సో అప్పటి నుంచి సినిమా అంటే అంటే నాకంటూ అది చూశారు కానీ సినిమాల్లోకి వెళ్ళాలి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనే ఆలోచన అనేది ఎప్పుడు కలిగింది అదే సార్ అంటే 10th వరకు నేను రెండు కన్ఫ్యూజన్లో ఉన్నా అని చెప్పాను కదా పోలీస్ అవ్వాలా లేకపోతే సినిమాలా అంటే అప్పుడే ఇక మొదలవుతుంది ఇంకా ఇక 10th క్లాస్ అయిపోయింది కదా స్కూల్ డేస్ మిస్ అవుతుంది నెక్స్ట్ కాలేజ్ అంటున్నారు ఏంటి సిచ్యువేషన్ అని సరే సినిమాలు చూసిన అనుభవం ఉన్నది కాస్త పేపర్ చదివిన అనుభవం ఉన్నది కాబట్టి కొన్ని రాద్దాం అన్నట్టుగా రాస్తూ ఉంటే నా ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు అట్లా అనుకున్నా ఇంకా సినిమాలు ఫిక్స్ అవుదాం ఇక అర్థమైపోతుంది వెళ్ళి నో యాక్టర్ అవుదామని ఉంది అనిపించింది అప్పటికి కొన్ని సినిమాల వల్ల మనల్ని తీసుకుంటారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వల్ల ఫిల్మ్ మేకింగ్ చేద్దామని ఉండే ఓకే ఉంటుంది కదా సార్ అంటే రావాలి యాక్టర్ అంటే ఎంత కష్టం ఒకటి యాక్టర్గా అంటే ఎంత కష్టం బ్రేక్ వస్తే తప్ప మనుషులు గుర్తుపడతారు చాలా ఇబ్బందులు కావాలి కదా చాలా ఆఫీల్ చుట్టూ తిరగాలి ఆడిషన్స్ ఇవ్వాలి అన్నీ ఫేస్ చేయాలి సో నాకున్న ఇంకోటి ఏంటంటే ట్రై చేద్దాం ఒకటి సినిమా డైరెక్షన్ ట్రై చేద్దాం అనేది ఒకటి ఉండే అట్లా వెళ్ళా అనుకొని డైరెక్షన్ వైపు షిఫ్ట్ అయ్యి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి ఉండే డిగ్రీ అప్పటికి డిగ్రీ అయిపోయింది డిగ్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది షార్ట్ ఫిల్మ్ తీసేశారు డిగ్రీలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఓకే నేను చదువుకున్నప్పుడు ఇంకా కొన్ని నవలలు చదవడం ఇంకింత ఎక్కువగా పిచ్చి ఉండడం వల్ల ఇక నాన్నకు అర్థమైపోయింది నేను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత వీడు ఇంకేమవుతాడో అనే టెన్షన్ మొదలైంది ఇంకా పోలీస్ కోచింగ్ కానీ అప్పుడు జాయిన్ చేశారు ఆ ఎగ్జామ్కి రాయలేదు కోచింగ్ వెళ్ళినట్టు వెళ్ళి నేను సినిమాలకు అటు వెళ్ళేవాడిని ఆ విషయం నాన్నకు తెలిసి ఎందుకురా చిన్నప్పటి నుంచి నన్ను ఇట్లా మోసం చేస్తాను అని ఓహో చాలా అనేవారు అంటే నాన్నకి నాకు ఎమోషనల్ బాండింగే తప్ప కాస్త నవ్వుకొని నానా ఇది నేను చేసిన నానా అని చెప్పుకునే అంత లేదు పుష్పతో అయింది ఇచ్చేసా నానా అని మొత్తానికి అంటే మీరు సినిమాల్లోకి రావాలి సినిమా అదే డైరెక్షన్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి సో వాళ్ళైతే ఫస్ట్ హెసిటేట్ చేశారు ఖచ్చితంగా అండి హెసిటేట్ కాదు అసలు వాళ్ళకి ఇష్టమే లేదు ఎందుకు పాడైపోతాడు అనేది అదొకటి అంటే వయసు పెరుగుతున్న కొద్ది ఒకటే కొడుకుని కదా ఉంది ఏదైనా జాబ్ ఉంటే ఎవరన్నా ఒకరు నెలకి ఇంత సంపాదన అనేది ఉంటే అదొక రకంగా పైగా నాన్న పోస్ట్ మెన్ మళ్ళీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన సిచ్యువేషన్స్ కావచ్చు వాళ్ళు ఉండే విధానం కావచ్చు వాళ్ళ కొడుకులు బిడ్డలు ఒక మధ్యతరగతి వాళ్ళందరూ ఒక స్థాయిలో పెద్ద పెద్ద చదువులు చదువుకొని అమెరికా అటు సైడ్ వెళ్తూ ఉంటే నా కొడుకు ఎందుకు ఇట్లా అయిపోవాలి అనేది ఒకటి ఉంటుంది కదా నాన్నకు కూడా ఉంది ఇబ్బంది పడ్డారు ఫైనల్గా ఈరోజు సినిమా రిలీజ్ అయింది నాన్నకి కాల్స్ వస్తున్నాయి మాట్లాడుతున్నారు మేబీ నాన్న హ్యాపీ అయి ఉంటారు నాన్న ఊళ్ళోనే ఉన్నారు ప్రజెంట్ ఊళ్ళో కూడా అందరికీ తెలిసింది ఈ సినిమాతోనే పుష్ప మార్చేసింది సార్ ఇంకా అంటే పుష్పలో చేసిన కేశవ అనే క్యారెక్టరు జగదీష్ ప్రతాప్ బండారి మొత్తం జీవితాన్ని మార్చేసింది ఖచ్చితంగా సార్ ఈ సినిమా ఏమొద్దు నాకు తెలియదు సార్ నేను ఒకటి క్లారిటీతోనైతే లేను బట్ ప్రస్తుత సిచ్యువేషన్లో మాత్రం ఆల్ గుడ్ అంటే జగదీష్ అని ఆయన అందరికీ తెలిసాడు ప్రధానంగా మీ ఏదైతే మీ సర్కిల్ ఏదైతే ఉంటుందో మీ రిలేటివ్ సర్కిల్ కానివ్వండి మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి మీ నాన్నకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి సో వాళ్ళందరికీ తెలిసాడు ఈ తృప్తి కొంతకాలం పాటు అయితే నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది సార్ లైఫ్ లాంగ్ ఉంటుంది మీ నాన్నగారికి మా నాన్నగారు హ్యాపీగా ఉంటారు నేను నాన్నకి ఏదైనా కొడుగ్గా ఇవ్వాలనుకున్నది ఏంది అంటే పుష్ప సినిమా. ఓకే. ఈ సినిమా తర్వాతే నేను నాన్నకి ఏదైనా విషయం చెప్పాలన్నా కూడా ఈ సినిమా తర్వాతే అనుకున్నా. అంటే ఈ క్యారెక్టర్ని ఎవరికైనా ఒకరికి అంకితం చేయాలంటే ఎవరికి అంకితం చేస్తారు ఈ క్యారెక్టర్ని? సుకుమార్ సార్కే సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన లేకపోతే కేశవ లేడు. సో ఈ సక్సెస్ అంతా సుకుమార్ సార్కి. నేను నన్ను యాక్టర్గా గుర్తించిన నా డైరెక్టర్స్ ఎవరున్నారో రోహిత్ అండ్ శశి అని ఇద్దరు ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ హైదరాబాద్లో. వాళ్ళని యాక్టర్గా ఇది చేయగలుగుతాడు అనే నమ్మకంతో నన్ను చేశారు. దాని నుంచి ఛాన్సెస్ వచ్చినాయి. ఛాన్సెస్ వచ్చినా మనకి రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. సో ఈ గుర్తింపు అంతా ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సుకు సార్ అంతా. నాకు లైఫ్ ఇచ్చారు, మా అమ్మ నాన్నలు హ్యాపీగా ఉండే ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళని హ్యాపీగా ఉంచే ఛాన్స్ ఇచ్చారు. సో యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మీరు సినిమాని ఎప్పుడు చూశారు? నా చిన్నప్పటి నుంచి సార్. మా ఊరు పుష్పని ఎప్పుడు చూశారు? అమ్మ నాన్న రిలీజ్ రోజే. అవునా? అమ్మ నాన్న వాళ్ళతో చూశాను నేను. మళ్ళీ ఊర్లోకి వెళ్ళి మీ ఊర్లో చూశాను. మా ఊర్లోకి వెళ్ళి మా ఊరు నుంచి టౌన్లో జే డిలక్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మా అక్క మా బావ వాళ్ళు మా మేనకోడలు వీళ్ళు అందరితో మా ఊరు మా అన్నయ్య వాళ్ళు ఒక 25 మందితో కలిసి వెళ్ళి, నా బెస్ట్ ఫ్రెండ్ నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ జెంటిల్ అని, జెంటిల్ 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 మ్యాన్లో జెంటిల్ నా చెడ్డి దోస్త్ వాడు. ఓకే. సో ఇంకా మా తమ్ముడు మా బావ అయ్యా మా ఊరి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. థియేటర్ ముందు నా ఫ్లెక్స్ ఉంటుంది కదండి, నా ఫ్లెక్స్ వేసారు. సో అదే థియేటర్లో నాన్నతో పాటు అడవిరాముడు అనే సినిమా చూసా 7th క్లాస్లో. వీడు ఈ సినిమా చూసిన తర్వాత హాస్టల్ తీసుకెళ్తాం కదా అని 6th అయిపోయింది, 7th టైంకి అడవిరాముడు సినిమాకి తీసుకెళ్ళాడు నాన్న. నేను కలిసి చూసిన సినిమా లాస్ట్ సినిమా అదే థియేటర్లో. అదే థియేటర్లో పుష్ప నాన్నతో కలిసి చూసా. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు అడవిరాముడు? అవును 1970s లో. అవును సార్, అది కాదు సార్, ప్రభాస్ గారు. క్షమించండి. రైట్ రైట్. సో ఆ సినిమా చూశాను అనమాట. అది ఈవెన్ అది వచ్చి కూడా ప్రభాస్ వచ్చేది కూడా ఆల్మోస్ట్ ఒక 10 years పైన. సో అమ్మా నాన్నలతోటి అంటే మీ ఫ్రెండ్స్ తోటి నా చూడటం అనేది, సినిమా చూడటం అనేది మీ అంటే ఏదైతే మీకు ఎలివేషన్ తీసుకొచ్చిందో ఇండస్ట్రీలో, ఆ పాత్రని ఆ పెద్ద పాత్రని చేసిన సినిమాని చూడటం అనేది ఒక. సో ఎలా ఎంజాయ్ చేశారు దాన్ని? చాలా సార్. అంటే స్పెషల్గా నేను వెళ్ళింది అమ్మ నాన్న వాళ్ళ కోసం, పైగా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలియాలి నేను చేసే క్యారెక్టర్ ఏందో. నా ఫ్రెండ్స్కి తెలీదు, మా ఊరు వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు కూడా. ఇంతకుముందు సినిమాలు చేసినా కూడా దీనిలో చూసేసరికి షాక్. తెలియదు అసలు. ఓకే. ఇంకా ఈ సినిమాలు చూడలేదు అయితే మల్లేశం కానీ పాత సినిమాలు చూసారు సార్. చూసారు. పర్లేదు వీడు ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు, ఒక కన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంది, ఏదో ఒకటి చేసుకుంటున్నాడు వాడు అన్నట్టుగా ఉంది. బట్ ఈ సినిమాకి సంబంధించి ఏం చెప్పలేదు. అప్పుడు మీరు కూడా రహస్యంగానే ఉంచారు. అంతే. అమ్మ నాన్న వాళ్ళకి నా ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా షాకింగ్, ఇంకా మా ఊరు వాళ్ళందరికీ. పైగా ఇప్పుడు అందరు హ్యాపీ సార్. సో కేశవ్ అంటున్నారా లేకపోతే జగదీష్ అంటున్నారా? ఆల్మోస్ట్ ఇప్పుడు కేశవగానే పిలుస్తున్నారు. ఓకే. ఎలా అంటే చూసి సినిమా చూసిన తర్వాత నాన్న కానీ అమ్మ కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? అమ్మ సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంది నేను వచ్చిన ప్రతిసారి. సో నాన్నేమో ఎలా ఉంది నాన్న అంటే బాగుందిరా అన్నారు. బయటకు వచ్చిన తర్వాత నా ఫ్లెక్స్ చూసి అక్కడ చుట్టూ మనుషులు గుర్తుపట్టి కాస్త అరే మన ఊరు పక్కూడ ఏరియాలో చేసింది అరే అనుకుంటా ఉంటుంది కదండి, అదొకటి. సో సెల్ఫీలు తీసుకోవడం అదంతా అయితే ఉంటే మేబీ కొంచెం ఇంటర్నల్గా నాన్న హ్యాపీ అని అనుకుంటున్నా ఆ టైంకి. ఓ అమ్మ అయితే తరోగా ఎంజాయ్ చేసి అమ్మ అమ్మ నాకు అమ్మ ఎప్పుడూ సపోర్టే. సో సినిమా ఇండస్ట్రీ విషయంలో కూడా నేను కొన్నిసార్లు ఇంకా ఫిక్స్ అయిపోయా, ఇంకా నేనేం చేయలేను ఇది తప్ప సినిమా తప్ప అని. ఒకరోజు అమ్మ నాన్న కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. నాన్న ఫైనల్గా అడిగారు ఇది కాదురా రమ్మని చెప్తున్నారా వెనక్కి వచ్చేయమంటున్నారా? ఇంకా పుష్పకి సెలెక్ట్ అవ్వడానికంటే ముందు కూడా మల్లేశం తర్వాత ఇంక ఏడ్ చేశాను, ఇంకా ఇది తప్ప నేను ఏం చేయలేను అని చెప్పి. మా అమ్మ ఇంక నేను ఏడితే అసలు తట్టుకోదు. సరే ఇక వాడికి ఏదైతే ఇష్టమైతే అదే చేయండి అమ్మ సపోర్ట్ లభించడం వల్ల మీరు. బట్ స్టిల్ అమ్మకి ఒక క్వశ్చన్ మార్క్, వయసు పెరుగుతుంది ఇంకా ఏం జాబ్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా చేయాలని అది అలా ఏం లేదు సార్. కాకపోతే ఏం లేదు కదా ఇంకేం చేసుకోలేదు అదే సపోర్ట్ ఉండాలి వీడికి ఉంటారు కదా మామూలుగా ఎవరన్నా చుట్టాల్లో అట్లా ఏమన్నా ఏమో సార్ అంటే అమ్మ వాళ్ళు చూస్తుందే చూసుకోవాలా అంతే. మీరేం ప్రేమలో పడలేదు అయితే? అవును అంతే కదా సార్. నాకు నా గురించి ఆలోచించుకోవడానికే కొంచెం అది అది వేరు. పెళ్లి చేసుకోవటం వేరు, ప్రేమలో పడటం వేరు కదా. అవును నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఉంటారు సార్ ఇష్టమయ్యే అమ్మాయిలు అంటే ఇష్టపడతా అంటే స్కూల్ డేస్ నుంచి అసలు ఈ అమ్మాయి బాగుంది అన్నట్టు మనసులో ఉంటే నేను ఎవరు చెప్పలా. ఓకే ఎవరు నాకు చెప్పలా. ఓకే బట్ నాన్నకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే కాస్త నాన్న మనలాగా ఇట్లా కాలు దగ్గరికి వచ్చి మన ఈ కాలు స్ట్రైట్ ఉంటుంది సార్ నాన్నకి, అందులో రాడ్ ఉంటుంది, మనలాగా నడవలేడు. అది ఒక 35 సంవత్సరాల క్రితం ఆయన యాక్సిడెంట్ వల్ల అప్పటి నుంచి అలాగే ఉన్నారు. ఆ టెన్షన్ కూడా నాన్నకి ముందుకెళ్ళిపోతే నేను ఇలా ఉన్నాను వీడు ఏమైపోతాడు అనే బాధ ఇవన్నీ ఉంటాయి కదా సార్. దానివల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇంకా సర్వీస్లోనే ఉన్నారా? స్టిల్ ఈజ్ ఇన్ సర్వీస్. ఇంకో 2 years ఉంది. సో చేస్తారు. ఉత్తరాలు కూడా నడుచుకుంటూనే వెళ్ళిస్తారు. ఇక వెళ్ళిన ప్రతిసారి ఆయన మనసులో తొలిచేది ఒకటే, మనలాగా నడవలేదు సార్, ఇట్లా కొంటుతూ వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా అందరూ నీ కొడుకుని పోలీస్ చేస్తానో నీ కొడుకుని పోలీస్ ఉత్తరాలు వేయడానికి వెళ్ళిన ప్రతిసారి ఊర్లో వాళ్ళు కూడా అంటారు కదా మన కొడుకు పోలీస్ అయితే పోలీస్ వేస్తాడు అన్నాడు, ఇప్పుడు చూసి సినిమాలు పోయిండు వాడు ఏమవుతాడేమో అన్నట్టుగా అటువంటి మాటలు వినిపించిన సందర్భాలలో ఆయన పడే బాధ ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఆయన చాలా ఇబ్బంది పెట్టా. బట్ కానీ ఇంత చెప్పారు ఓకే. అసలు మిమ్మల్ని ఒక యాక్టర్ కావాలి లేదా ఫిల్మ్ మేకర్ కావాలని అసలు ఆ డ్రైవ్ చేసింది ఆ పాయింట్ ఎక్కడ, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అలా అనుకున్నారు నాది సినిమానే? నేను పర్టికులర్గా నా చిన్నప్పటి నుంచి నాన్నని చూసిన విధానం, నాన్న నన్ను చూసిన విధానం, నాన్న స్వతహాగా పద్యాలు పాడతారు, చిన్న చిన్న నాటకాలు వేస్తుండే వీధి నాటకాలు ఇంట్లో పాడతారు. సో అంత రోల్ మోడల్ నానే, నాన్న నుంచే. ఫైనల్గా ఏకపాత్ర అభినయాలు చేస్తావారా స్కూల్లో నేను మాట్లాడిస్తా అని అనేవారు అనమాట. నన్ను అట్లా చూసుకోవాలని నాన్నకు అప్పుడు ఉండే కావచ్చు, కానీ నేను నాయను మన వాళ్ళు ఎందుకులే ఇంట్రెస్టే ఉండే. నాన్న చెప్పిన డ్రామాలు చేసేవాడిని సార్ స్కూల్లో, డ్రామాలు చేసేవాడిని. మనమ సార్ వాళ్ళు ఏదో ఒక డ్రామా ఇచ్చినప్పుడు డ్రామాలు చేసేవాడిని స్టేజ్ పైన. అదే మా స్కూల్ ఏకశిల స్కూల్లో ఆ ఛాన్స్ ఉండింది. ఆ 4 సంవత్సరాలు 7th, 8th, 9th, 10th. సో కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉన్నది. నాన్న కూడా అలా అనేవారు. కంటిన్యూ అవుతుండే. ఇంకా సినిమా అంటే పిచ్చి అయిపోతుండే. బ్లాక్ అండ్ వైట్ టీవీ దగ్గర నుంచి ఎక్కడ టీవీ ఉంటే ఆడిపోయి కూర్చునేది. నాన్న ఆడిదాకా వచ్చి నన్ను తీసుకొని పోయేది. మీరు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ కళ ముందు చాలామంది, 100 మంది, 1000 మంది బడ్డింగ్ యాక్టర్స్ అనుకుంటే జూనియర్ ఆర్టిస్ట్ ఎంతోమంది కనిపిస్తుంటారు, చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అవును సార్, అది నాకు అన్నీ భయం కలిగేలా రేపు అసలే నా మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు, నేను ఇట్లా వచ్చాను, నేను ఆయన ఒక రకంగా అనుకుంటే నాన్నగారు నేను ఇట్లా వచ్చాను, ఏదన్నా అయితే ఏంటి తేడా జరిగితే ఏంటి నా పరిస్థితి ఎప్పుడు అట్లా నాకు మీరు చెప్పిన అన్నిటి గురించి ఆలోచించేవాడిని సార్. బట్ నమ్మకం మాత్రం ఉంటుండే ఏదో ఒకటి నేను అవ్వగలుగుతాను అని చెప్పి. డైరెక్షన్ అయినా అవ్వచ్చు, లేదా యాక్టర్గా వస్తే చేస్తా, లేదంటే లేదు. నాకున్న సిచ్యువేషన్లో నేను ఇంకో దారి ఖచ్చితంగా సినిమాల్లోనే ఎత్తుక్కోవాలి అనుకున్నా. ఏ చేసినా సినిమాలోనే. ఆల్మోస్ట్ టెక్నీషియన్ అయినా ఏదైనా ఒకటి నేర్చుకుంటా, నాకేం సూట్ అవ్వకపోతే ఏదో ఒకటి మాత్రం చేయాలి. ఎందుకంటే వీడు బతకగలుగుతాడనే నమ్మకం నాన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది తప్ప. సో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉండే పట్టుదల మాత్రం నాకు ఉండే సార్. చిన్నప్పటి నుంచి ఉంటుంది సార్ నాకు. ఏదన్నా ఇట్లా కావాలి అనుకుంటే నేను దానికోసం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. ఫెయిల్ అయినా మంచిదే, ఒక ట్రై చేసినా అనే ఫీలింగ్ నాలో ఉండాలా. అబ్బా చేయలేకపోయాను అనేవి చాలా ఉన్నాయి, కానీ నేను ప్రత్యేకంగా అనుకున్న వాటిని గురించి చేయలేదు అనేది మాత్రం లేదు. చేశా, ట్రై చేసి ఫ్లాప్ అయినవి చాలా ఉన్నాయి. అట్లా నేను సాటిస్ఫై అయ్యేవాడిని. సో ఇబ్బంది ఏం పడలేదు. ఒక నమ్మకం మాత్రం ఉంది ఏదో ఒకటి అవ్వాలి అవుతా అని. సో థియేటర్లో కూర్చున్నప్పుడు మేము అమ్మ నాన్న పక్కన కూర్చొని చూస్తున్నారు, మధ్యలో కూర్చొని చూస్తున్నారు, స్క్రీన్ మీద కేశవ వచ్చాడు. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు అప్పుడు? అంటే చూస్తున్న అమ్మ నాన్న వాళ్ళు ఎలా ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని చెప్పి ఆడ చూసుకుంటూ ఉంటారా, లేదా తెర మీద మిమ్మల్ని చూసుకుంటూ? నేను చరి చూస్తున్నా, అమ్మని చూస్తున్నా, నాన్న చూస్తున్నా. సో అమ్మ నవ్వుతానే ఉంది. హ్యాపీ సార్. స్క్రీన్ మీద అంటే 20 మంది మా ఊరోళ్ళు ఉన్న తర్వాత స్క్రీన్ మీద అది నేను అని మా ఊరోళ్ళకి పర్టిక్యులర్ ఈ ఊరు నుంచి అని చెప్పి మా ఊరోళ్ళకి తప్ప మిగతా థియేటర్లు ఎవరికి తెలియదు. ఓ అరచడాలే ఇంకా మొత్తం అందరూ గోపి గోపి. ఊర్లో నా పేరు గోపి, అవునా? మా నానమ్మ పెట్టింది. నాన్న జగదీష్ ప్రతాప్ అని పెట్టారు, సుకుమార్ సార్ కేశవ అని పెట్టారు. ఇప్పుడు కొంచెం అమ్మాయి కొంత సాటిస్ఫాక్షన్ అమ్మ వాళ్ళు హ్యాపీ సార్. అదే మీరు కూడా సార్ నాన్న ఇప్పుడు దాకా ఏదైతే నా మీద ఇదవుతా వచ్చారో కొంచెం ఆయనకి సాటిస్ఫాక్షన్ కలిగించాను అనేది అనిపించింది. అది ఒక మాట నాన్న మాటల్లో వినాలని ఉంది. ఆయన ఏం మాట్లాడతారో ఇంతవరకు నేను వినలేదు. ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే నాన్న మాట్లాడేది నేను వినాలని ఉంది. నాకు ఏం చెప్తారు ఏంటి అని అదే చెప్పాను కదా సార్, ఎమోషనల్ బ్యాండింగ్ తప్ప మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నేను ఆయన ఏం చెప్తా నేను అర్థం చేసుకోగలను, నేనేం చెప్తాను ఆయన అర్థం చేసుకోగలుగుతారు ఖచ్చితంగా. ఈడ ఇప్పుడు ఇలా అనుకుంటున్నాడేమో అని ఆయన నాకు ముందే పసిగడతారు అనమాట. సో ఇప్పుడు మీరు అంటే మీ ఫిజికల్గా చాలా కొద్దిగా కష్టపడాల్సిన క్యారెక్టర్ అది. అవును సార్, అవును సార్. సో మీరు యాక్సిడెంట్ అయిందన్నారు, ఫ్రాక్చర్ అయిందన్నారు. సో తగ్గిన తర్వాత మళ్ళీ మీకు ఏమన్నది ఇబ్బంది కలిగించిందా? ఖచ్చితంగా సార్. ఇది ఇది డిస్లోకేట్ అయిపోయింది మొత్తం. ఇది ఇది జాయింట్ దగ్గర అయిందా? జాయింట్ లోపల. ఓకే. సో నేను ఎక్సర్సైజ్ చేసి దుంగలు మోస్తున్న ప్రతిసారి ఇబ్బందులు ఉంటాయి, బట్ అది నేను ఎప్పుడు పెయిన్ పడతానే చేశారా? చేయాలి సార్. ఇంకా నేను ఫిక్స్ అయ్యాను నా ఒక్కడి కోసమే కాదు కదా, నా వెనకాల ఎంతోమంది ఉన్నారు. పైగా ఇంత పెద్ద సినిమాలో నేను మోయాల్సిన క్యారెక్టర్ ఇది. సో నా స్వార్థం కోసం నేను ఎప్పుడు చూసుకోలేదు. ఎందుకంటే నాకు ఇది నొప్పెడుతుంది కానీ పోయి అప్ప నేను ఇబ్బంది పడలా. అయినా పర్లేదు చేసేద్దాం అన్నది ఒకటే చేశాను సార్. నాకు ఇంకా నా సాటిస్ఫాక్షన్ సార్. నేను చేయాలనుకున్నా నేను చెప్పాను కదా సార్, ఖచ్చితంగా చేస్తాను ఎంత ఇబ్బంది పడ్డాను కూడా. సో మీకు అంటే మా కెమెరా ముందుకు వెళ్తే ఇబ్బంది పడటం అట్లాంటివి ఏం లేదు ఉంటుంది సార్? భయం ఉంటుంది నాకు. పైగా ఏంటంటే పెద్ద స్టార్ పక్కన చేస్తున్నారు సార్. నాకు నాట్ ఓన్లీ ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా నాకు ఒక భయం ఉంటుండే, సన్నివేశాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఒక భయం ఉంటుండే. ఈ పర్టికులర్ ఈ సినిమాకి ఖచ్చితంగా ఉంటుంది బన్నీ సార్ పక్కన. సో ఆ భయం మెయింటైన్ చేసుకుంటేనే దాన్ని ఎప్పుడు చూపించేవాడిని కాదు. నాకు నా క్యారెక్టర్ సంబంధించి కేశవ ఏం బిహేవ్ చేయాలి అది ఆలోచించుకుంటూనే భయపడేవాడిని. సో అది ఏం లేకుండా నాకు చుట్టూ ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేవాళ్ళు. ఏం లేదు ఇది ఇది అని చెప్పి బన్నీ సార్ ఎప్పుడు ఎప్పుడు కంగారు పడక జగదీష్ బాగా చేస్తున్నావు అని ఫుల్ సపోర్ట్ సార్. నాకు సినిమా బాగా చలిలో చేసినట్టున్నారు. హెవీ చలి సార్ షూట్ అంతా. నవంబర్లో స్టార్ట్ అయిపోయింది పిచ్చ చలి, దారుణమైన చలిలో మేము ట్రావెల్ చేసుకుంటూ ఎంత దూరం వెళ్ళి షూట్ చేయాలా. 2-3 గంటలు జర్నీ అడవిలోనే కష్టపడ్డారు సార్. కష్టపడ్డాము, చాలా ఇష్టంగా చేసిన సినిమా. బన్నీతో ఏమన్నా ఇప్పుడు మాట్లాడతాడా ఆయన? సార్ నా ప్రీవియస్ సినిమాల గురించి అడుగుతారు సార్. నేను చిన్న చిన్న మాట్లాడతారు సార్. ఏంటంటే సెట్కి వచ్చినామంటే క్యారెక్టర్ మూడ్లో ఉంటారు. సో చిన్నగా ఆయనతో అంటే ఛాలెంజింగ్ అనిపించిన సందర్భంగా ఏదైనా ఉందా సెట్ సీన్ చేసేటప్పుడు? ఏదైనా అన్నీ సార్. ఇప్పుడు ప్రతి సీన్ కూడా సార్తో చేయాలి కాబట్టి ఎవ్రీథింగ్. ఒక సీన్లో ఖచ్చితంగా ఛాలెంజింగ్గానే ఫీల్ అవుతాను సార్ నేను చేసే సీన్లో. అండ్ దట్టు ఈ సినిమాలో నాకు పెద్ద పెద్ద ఆర్టిస్టులను వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నా చిన్నప్పటి నుంచి చూసిన సినిమా కాంబినేషన్ సీన్స్ రష్మికతో ఉన్నాయి, అది అజయ్ ఘోష్తో ఉన్నాయి, సునీల్తో ఉంది, రావు రమేష్తో ఉంది, ఈయనతో ఉంది, ఫహద్ ఫాజిల్తో ఉంది. ఫహద్ సార్ నేను అడ్మైర్ చేసే యాక్టర్, వన్ ఆఫ్ ద యాక్టర్. సో ఇంతమంది సార్. నాకు పుష్ప నా ఒక్క సక్సెస్ మాత్రం ఇవ్వలేదు సార్, చాలా ఎక్స్పీరియన్స్లు ఇచ్చింది నాకు. ఒకటని నేను చెప్పుకుని ఇంత ఇక్కడి వరకు ఫిక్స్ అవుతున్నానని చెప్పట్లేదు. వాట్ ఎవర్ ఫ్రమ్ ద డే వన్ నాకు ఎక్స్పీరియన్స్లే, నేర్చుకునే విషయాలు కావచ్చు, అనుభవించిన ఏదైతే ఉందో అదంతా. సో అదంతా నేను ఫీల్ అయ్యాను సార్. నేను ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎక్స్పీరియన్స్. సో బన్నీ చాలా బాగా కష్టపడతారు సినిమా కోసం అని చెప్పుకుంటారు. సో ఆయనతో చేసేటప్పుడు అది ఆయన కష్టం అంటే పడే కష్టాన్ని మీకు ఏమనిపించింది? ఇన్స్పైర్ చేస్తా సార్ ఖచ్చితంగా. మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసిన ఖచ్చితంగా. అంటే అంతా కష్టపడుతున్నప్పుడు నా క్యారెక్టర్కి నేను అందుకే సార్ నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను మనసులో చేయాలనుకున్నాను తప్ప ఎప్పుడు ఇబ్బంది వల్ల ఎన్ని రోజులు చేశారు దీనికి? చేశాను సార్, త్రూఅవుట్ ద ఫిలిం ఆల్మోస్ట్ ఉన్నాను 150 ప్లస్ చేశానేమో. 150 డేస్ ప్లస్ చేశాను కంటిన్యూ. అదే సార్ 2 years నుంచి ఈ సినిమాకి ఒక్కటే కంటిన్యూ అవుతున్నాను కదా. మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినా వాళ్ళకి ఒక మాట సార్ ఇది ఇది చేస్తున్నాను సార్ ప్రస్తుతానికి కంటిన్యూటీ ఇష్యూస్ సచ్చేలా ఉన్నాయని చెప్పి వాళ్ళకి చెప్పాను. ఆ సినిమా చేసేటప్పుడు పుష్ప చేసేటప్పుడు యాక్చువల్లీ మీకు వచ్చినాయా వేరే? వచ్చాయి సార్, అవన్నీ వదిలేసుకున్నారు. వదిలేసారు. సో ఇప్పుడు కూడా ఒక ఆ పరిస్థితిలోనే ఉన్నారు ఆల్మోస్ట్ సార్, కంటిన్యూషన్ ఉంది కాబట్టి అవి ఒప్పుకోవాలా వద్దా? మరి ఈయనేం చెప్పారు సుకుమార్ గారు, ఏం చెప్పారు? అంటే అట్లేం లేదు సార్, Part 2 త్వరగానే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ గ్యాప్లా నాకు ఏమైనా సూట్ అయ్యేది ఏమైనా తొందరగా అయ్యేటి ఏమైనా ఉంటే నేను 2 నెలల గ్యాప్లో ఇది 2 months గ్యాప్లో ఏదైనా చేయొచ్చు అనుకునే నేను సార్ పర్మిషన్ తీసుకొని, సో Part 2 డీటెయిల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వస్తున్న కథల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేస్తాను సార్. ఎందుకంటే కంటిన్యూటీ ఇష్యూస్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ చెప్పారా మైత్రి వాళ్ళు? చెప్పారా ఆల్రెడీ? అంటే నేను అప్డేట్ ఇంక ఇవ్వలేదు సార్, నేను కన్ఫర్మేషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఒకసారి వెళ్ళి సర్వర్ ఉంటుంది కాబట్టి తెలుసు కాబట్టి. అండ్ 2 yearsగా మాత్రం మా మైత్రి నుంచి కూడా హెవీ సపోర్ట్ సార్. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడేమన్నా అంటే ఏ ఎక్కడికి వచ్చినా కానీ ఫైనాన్షియల్ అనేది అదే మ్యాటర్ సార్. సో ఆ స్ట్రగుల్స్ అవి ఇంకా ఉన్నాయా? నో సార్, నాకేం ప్రాబ్లం లేదు సార్. నో, అందుకే చెప్తున్నాను కదా సార్ 2 years కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉందంటే నా ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్ హెల్దీ ఎన్విరాన్మెంట్ సార్, ఇబ్బందులు ఏమి లేదు. సో మీరు ఇదివరకు పలాస చేశారు, మళ్ళీ రెండు క్రిటికల్గా చాలా ఎక్లైమ్ వచ్చినటువంటి మూవీస్, మలేసియంకి అయితే అవార్డులు కూడా వచ్చినాయి. సో వాటి అవి చేసినప్పుడు అంటే అలా అనుకున్నారా ఈ మనకి మంచి పేరు వస్తుంది యాక్చువల్గా అనుకుని ఉంటారు? నో సార్, అట్లా ఏం లేదా. నాకు అక్కడ ప్రియదర్శి ఒక దాంట్లో ప్రియదర్శి, ఒక దాంట్లో కరుణకుమార్ డైరెక్టర్, కరుణకుమార్ గారు డైరెక్టరు. సో నేను యాక్టర్గా నాకు వస్తే ఛాన్సెస్ అనుకున్నది ఏంటంటే గాడ్స్ ఆఫ్ ధర్మపురి చేసిన తర్వాత, ఎందుకంటే 2 వేరియేషన్ చేశాను కదా అందులో యంగ్ టు ఓల్డ్ వరకు. సో నమ్మకం వచ్చింది ఏంటంటే నాకు కాస్త డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది, దీన్ని బట్టి మనం ఎక్కడైనా ఛాన్సెస్ చూసుకోవచ్చు అనే ఒక రకంగా అనిపించింది. కొడితే పుష్ప వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇప్పుడు 2022 కూడా పుష్ప 2కి అంకితం కాబోతుంది ఆల్మోస్ట్. ఇంకేంటి మీ ప్లాన్స్ ఏంటి? నాకేం ప్లాన్ లేదు సార్, యాక్టింగ్ చేసుకుంటూ వెళ్తాం లేకపోతే అంటే మీరు ఏదో ఫిల్మ్ మేకర్ కూడా ఉన్నారు మీలో ఒకరు, సో దానికి కూడా ఏమైనా సాటిస్ఫాక్షన్ చేస్తాను సార్. అంటే ఇంకే ప్రస్తుతం ఉన్న దాన్ని యూజ్ చేసుకొని కొంచెం మళ్ళీ Part 2 కూడా రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఎంతవరకు వెళ్తానో వెళ్ళిన తర్వాత ఒకవేళ నాకు ఏమైనా అవకాశాలు తగ్గినా కూడా ఆ టైంలో ఏమైనా ట్రై చేసుకుంటానేమో, ట్రై చేస్తాను సార్. అండ్ మోర్ ఆఫ్ నాకు పర్టికులర్గా డ్రీమ్ వచ్చేసి ఈ డ్రీమ్ క్యారెక్టర్ అన్నట్టుగా ఏం లేదు సార్. అల్లు ఒక మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవాలి, వీడు చేయగలుగుతాడు, స్క్రీన్ చూసి అబ్బా వీడ బాగా చేయలేదే వస్తుంది సార్, ఆర్టిస్ట్లోకి వస్తుంది ఏ సిచ్యువేషన్ అయినా కొన్ని వస్తుంది. కాకపోతే నన్ను డైరెక్టర్స్ చూసే విధానం బట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కదా సార్, నన్ను ఇలా చూపించాలని ఏదైనా చేస్తాను సార్. ఆడియన్స్ ఇబ్బంది పడినంతవరకు, నన్ను గుర్తించేంతవరకు అల్లు. అంటే కేశవ వరకు చూసుకుంటే మీ లుక్స్ పరంగా చూసుకుంటే కొంత ఇన్నోసెన్స్ అనేది అక్కడ డ్రైవ్ చేసింది ఆ క్యారెక్టర్ని బాగా. సో మీ స్ట్రెంగ్త్ మీరు ఏమనుకుంటున్నారు? అది అంటే ఆ ఇన్నోసెన్స్తో వచ్చే ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ కేసుకి బాగా పనికొచ్చింది. సో ఇవి కాకుండా కొంతమందికి కామెడీ బాగా చేయగలరు, కొంతమంది ఎమోషన్స్ బాగా క్యారీ చేయగలరు, రెనిజం చేయగలరు. సో మీకు ఏది బాగా ఇష్టం లేదా సౌకర్యంగా అనిపిస్తుంటుంది? సౌకర్యం అని ఏం లేదు సార్, అన్నీ చేస్తాను, అన్ని ఏదైనా. అంటే నా జీవితంలో చూసిన ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి సార్, అవి ఎగ్జాంపుల్ తీసుకొని ఆహా ఆ సిచ్యువేషన్లో ఆడు ఇలా బిహేవ్ చేశాడు, మేబీ నా క్యారెక్టర్లో బిహేవ్ చేయొచ్చేమో. ఎగ్జాంపుల్ కొత్తపోరుడు వెబ్ సిరీస్లో ఒక అమ్మాయి లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది ఒక సీన్ ఉంటుంది 3 to 4 minutes. ఓకే, అంటే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అట్లా నేను ఇలా చేస్తే బాగుంటుందేమో. మీకు కూడా ఏదైనా నాకేం లేదు, ఏంటంటే అబ్వియస్లీ సార్ మన జీవితంలో ఎన్నో రకాల సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. సో ఎవరో ఒకరు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. నాకు వచ్చే క్యారెక్టర్స్ కూడా చూసుకుంటాను సార్. మేబీ మీరు అన్నట్టు ఏమైనా యాంగ్రీగా చేసేది ఉందనుకోండి, ఎవరో గొడవ పెట్టుకున్న దగ్గర మనం గొడవ పడితే ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు గొడవ పడలేదు ఎవరితో, సో నేను గొడవ పడితే ఎలా ఉంటుంది అనేది సో ఉంది సార్. కొంచెం అయితే చేయగలని నమ్మకం ఉండింది అల్లు. అండ్ ఫైనల్గా నాకున్న పర్టికులర్ డ్రీమ్ అంటూ మేబీ నాన్నగారు మనలాగా నడిస్తే చూడాలని ఉన్నది. అవకాశం ఉందా? హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే అయ్యే ఛాన్స్ ఉంది సార్. దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది. నేను సంపాదించిన డబ్బులతో కొంచెం చేయించాలి, డబ్బు సంపాదించి నాన్నగారికి ఆపరేషన్ చేయించాలి. ఏమో సార్ నాకు క్లారిటీ లేదు సార్. ఒక ప్రయత్నం అయితే చేయాలని ఉంది, అవుతుందనే నమ్మకం నాన్నకు ఉంది. చెప్పాలంటే అదొక డ్రీమ్ లాంటిదే మీకు. నాన్నకి మామూలుగా అందరిలాగా నడిస్తే చూడాలి అనే ఒక కొడుకుగా. ఎందుకంటే 35 సంవత్సరాలు సార్ నేను పుట్టక ముందు నుంచి నాన్న అలాగే నడుస్తూ ఉన్నారు. కొంచెం పెయిన్ మీకు కూడా పెయిన్గా అనిపిస్తూ ఉంటా సార్. నా కళ్ళ ముందు చాలా మంది నాన్ని పేరుతో కాకుండా పెళ్ళికి ముందే అయింది సార్, పెళ్ళికి ముందే. సో చాలామంది నాన్న ఇట్లా కుండుతూ నడుస్తారు కాబట్టి చంద్రమౌళి, నాన్న పేరు చంద్రమౌళి, అమ్మ పేరు లలిత, అక్క పేరు ఝాన్సీ రచన, చెల్లి దివ్య. సో ఒక పేరు పెట్టి పిలవాలి అంటే ఒక ఐడెంటిటీ పట్టుకుంటారు. నాన్న పెట్టుకున్న ఐడెంటిటీ ఏంటంటే కుంటుతూ నడుస్తారు కదా, ఆ చంద్రమౌళి అని చెప్పి అని అంటారు అనమాట. అదొక్కటి బాగా బాధ పెడుతుంది నన్ను, నాన్నని, ఇంట్లో వాళ్ళని అందరినీ బాధ పెట్టే విషయం. జరిగింది సార్ లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. నాన్న లైఫ్లో కూడా జరిగింది. 35 సంవత్సరాలుగా ఆయన అలాగే ఉన్నప్పుడు మనసులో ఎంత బాధపడి ఉంటారు. ఒక ప్రయత్నం చేద్దాం, ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఇంత ఉంది, ఒక ప్రయత్నం చేస్తే తప్పులేదు కదా అన్నది. దానికి డబ్బు సంపాదించాలి సార్. ఎంతో కొంత తీసుకొని నాన్నకి అది చేపించాలి. అవుతుందో లేదో తెలీదు, అది త్వరలోనే అది అవుతుందేమో. మీరు అది కోరుకుంటున్నారు, బలంగా కోరుకుంటున్నారు కాబట్టి. సార్ నేను నా చిన్నప్పటి నుంచి సార్ కోరుకునేది, నాన్నకలా అయింది అనేది చిన్నప్పటి చూస్తున్నా కాబట్టి అవుతుందేమో. బట్ ఈ సినిమాతో చాలా హ్యాపీ సార్. నాకు నా సొంతంగా అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వరకు ఒక ఫేజ్, పుష్ప రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంకొక ఫేజ్, అంటే పుష్పకు ముందు పుష్ప తర్వాత ఖచ్చితంగా అనుభవాలు కావచ్చు, చుట్టూ అందరన్న మాటలు కావచ్చు, ఒక మనిషి ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఉండే మాటలు కావచ్చు, కొత్తగా విన్న పాత మాటలు అసలు గుర్తురావు నాకు. నేను పెద్ద పట్టించుకొని కూడా అయితే. ఇప్పుడు మీకు రెండు రకాల పెయిన్లు ఉంటాయి. ఒకటికి నాన్నకు సంబంధించినటువంటిది, ఇంకొకటి మీరు జీవితంలో పేరు తెచ్చుకోవటం అనేది, ఒక నటుడిగా పేరు తెచ్చుకోవటం. అంటే ఏదైతే మీరు ఏదైతే కావాలనుకున్నా అది కాల, ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఈ రెండు పెయిన్లు మీరు మోస్తూ సక్సెస్ కావాలి, ఇది చెయ్యాలి, నాన్నకి చేయాలి, చేయాలి, ముందుకెళ్ళాలి. అంటే జీవితంలో ఎప్పుడు స్థిరపడాలనుకుంటున్నారు? ఎన్నో క్లారిటీ ఏం లేదు సార్ నాకు. ఇప్పుడు ఏమి దాని మీద అంటే పెళ్ళి ఆలోచన ఇప్పుడు ఏం లేదా? అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏం చూడలేదు. మా అమ్మ చూస్తుందేమో అడుగుతున్నారా? అమ్మ ఏమో సార్, ఇంకా దాని గురించి అమ్మని అడగలే. అమ్మ నాన్న అడిగితే ఏం చెప్తారా? ఏమో సార్, చూద్దాం సార్. నాకు అంత ప్రస్తుతం చెప్పాను కదా సార్, ఒక క్లారిటీతోనైతే ఉన్నాను. లెట్ ఇట్ బి, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం అన్నట్టుగానే. బాగుంది. సో ఇది మీరు ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ వచ్చారు, పెరిగారు. సో ఇప్పుడు యాక్టర్ అయ్యారు. నాకు ఇలా కావాలి, ఇంతటి యాక్టర్ కావాలి అని అనిపించే ఆ నటుడు ఎవరు మీకు రోల్ మోడల్ అనిపించే నటుడు? మా నాన్న రోల్ మోడల్ సార్ యాక్చువల్లీ. అంతే నటుడుగా మా నాన్న అల్టిమేట్ యాక్టర్. అసలు డ్రామాలు ఆయన అది ప్లస్ ఎదుట ఉన్న మనిషిని కూడా ఆయన మాట్లాడే విధానాన్ని కూడా వెటకారంగా భలే మాట్లాడతారు. ఓకే. సో మా నాన్న నాకు రోల్ మోడల్. అండ్ నీ యాక్టర్గా అనే విషయానికి వస్తే తెలియదు సార్, అండ్ మనం ఎక్కడి దాకా వెళ్తామో మనకు తెలియదు. నేను నా పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, చాలామంది అంటుంటారు కదా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అని చెప్పి. నేను అది నమ్ముతాను, బట్ ఎవరి బెస్ట్ ఏందో ఎవరికి తెలియదు సార్. క్లారిటీ అనేది వాళ్ళు అనుకుంటే తప్ప, ఇది నా బెస్ట్ అని వాళ్ళు అనుకుంటే తప్ప వాళ్ళకి తెలియదు. కాకపోతే మై లెవెల్ బెస్ట్ ట్రై చేశానని అంటారు కదా, అది ఎవరి బెస్ట్ ఏందో ఎవరికి చక్కగా తెలీదు. ట్రై చేసుకుంటూ పోవాలంతే, ఏదో ఒకటి అవుతుంది. ఈ మధ్యలో చాలా మనకు అడ్డంకులు కూడా ఎదురవుతుంటాయి, చాలా బాధలు పడతా ఉంటాయి. అలాంటి బాధలు ఏమైనా ఎదుర్కొన్నారా ఇండస్ట్రీలోకి వచ్చాక? అవమానాలు కూడా ఎదురవుతాయి మనకి. అంటే బడ్డింగ్ ఆర్టిస్ట్కి ఒక్కొక్కసారి తోటి యాక్టర్ నుంచి కావచ్చు, ఒక్కొక్కసారి ప్రొడక్షన్ కంపెనీ నుంచి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి కావచ్చు. అట్లాంటి బాధాకరమైన అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయి మీకు? అంటే చిన్న చిన్న ఉంటే సార్, అంతే పెద్దగా అవి అదే నేను చెప్పాను కదా సార్, నా మనసులో ఉన్నది ఒకటి, అవి చిన్న చిన్న నేను అస్సలు పట్టించుకోను సార్. ఏదైతే అది జరుగుతూనే ఉంటుంది, దాని గురించి ఆలోచిస్తే మనసు పాడు చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు కదా సార్. ఇన్ఫాక్ట్ మీకు ఎదురవ్వలేదు అనుకోవచ్చా? నాకు ప్రాజెక్ట్ వైజ్ నాకు ఒక్కటి వస్తూనే ఉన్నాయి కదా సార్. కాబట్టి సో అందరు తెలిసిన యాక్టర్సే ఉంటారు, పైగా ఇప్పుడు వస్తున్న టెక్నీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, చాలామంది కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అది మంచి విషయం. అది యాక్చువల్గా చాలా బాగుంది, మంచి విషయాలు చెప్పారు కేశవ అలియాస్ జగదీష్. సో పుష్ప 2 ద రూల్ నెక్స్ట్ రాబోయే సినిమా, ఆ సినిమాతో కూడా మళ్ళీ మీరు ఆ కేశవ క్యారెక్టర్ తోటి మళ్ళీ జనాల్ని ప్రేక్షకుల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు సినిమా రంగంలో జగదీష్ అనే ఒక ముద్రని, ఒక స్టాంపుని వేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ సినిమా, ఏ సినిమానైనా థియేటర్లో వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. సినిమా మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సో సినిమాని బతికించండి, మమ్మల్ని అందరినీ కూడా బతికించండి. ఇలాగే కొత్త కొత్త యాక్టర్స్ కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.